పచ్చని చెట్లు, చేమలు, విలక్షణంగా అమరిన సహజ శిలల సమాహారం, పెద్ద పెద్ద కొండ గుహలు, బండరాళ్ల నడుమ ధీర గంభీరంగా కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి అక్కడ భక్తుల పాలిట కల్పతరువుగా భాసులుతున్నాడు. భక్తి శ్రద్ధలతో కొలిచేవారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తున్నాడు. చిత్తూరు జిల్లాలో పుణ్యక్షేత్రమైన కాణిపాకంకు 15 కిలోమీటర్ల దూరంలోని తవణంపల్లె మండలం అరగొండ వద్ద అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయంగా వెలసింది ఈ క్షేత్రం. ఆంజనేయుడు హిమాలయాలకు వెళ్లి సంజీవని పర్వతాన్ని పెకలించి వాయువేగంతో వస్తోన్న వేళ ఆయన చేతిలో నుంచి ఆ పర్వతంలో సగభాగం భూమి మీద పడిందట. ఆ ప్రదేశమే అర్ధగిరైందని స్థల పురాణం. దాని కింది భాగాన ఉన్న ప్రాంతం అరకొండగాను, వ్యవహారంలో అరగొండగాను ఏర్పడిందట. కశ్యప మహర్షి ఈ గిరిపై వీరాంజనేయ స్వామికి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడట. ఈ క్షేత్రం రాష్ట్రంలో ప్రసిద్ధ దివ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది. 2004లో ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ తమ పరిధిలోకి తెచ్చుకుంది. మిగిలిన క్షేత్రాలకు భిన్నంగా స్వామి విగ్రహం ఉత్తరాభిముఖంగా ఉండడం ఇక్కడ ప్రత్యేకత. స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిచేవారికి సకల అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం సిద్ధిస్తాయని ప్రతీతి. అర్థం అంటే ధనమని ఒక అర్థముంది. దీంతో అర్ధగిరిని దర్శించుకున్న వారికి ఆర్థిక లోటుండదని భక్తుల విశ్వాసం. గర్భాలయంలో ఉన్న స్వామి ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తాడు. కమలపీఠంపై తమలపాకుల మాలికలు, పుష్పములతో తేజో విరాజితుడైన వీర సంజీవ రాయగడ స్వామి వాలం శిరస్సుపై వంపు తిరిగుంటుంది. ఈ తరహా ఆంజనేయ స్వామిని వేడుకున్న వెంటనే వరాలు కురిపిస్తాడు. ఇక్కడే ఎన్నో దర్శనీయ స్థలాలు, మరెన్నో ఉపాలయాలు నెలకొనున్నాయి. ఈ క్షేత్రంలో ఇక్కడకు రాగానే భక్తి భావనను, ముక్తి సాధనను కలిగించే ఈ ఆలయ సముదాయం దర్శించి భక్తులు పులకించిపోతారు. ఈ క్షేత్రంలో అత్యంత మహిమాన్వితమైన సంజీవరాయ పుష్కరిణి చాలా పవిత్రమైంది. ఈ పుష్కరిణిలో వనమూలిక భరితమైన పుణ్యతీర్థం లభిస్తుంది. ఈ దివ్య తీర్థాన్ని స్వీకరించిన వారికి వివిధ వ్యాధులు నివారణ అవుతాయని భక్తుల నమ్మకం. ఈ సంజీవరాయ తీర్థంతో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఎగబడతారు. ఈ పుష్కరిణిలోని బురదమట్టిని తీసుకుని చర్మ రోగాలు ఉన్న భక్తులు శరీరానికి పూసుకుంటే అనారోగ్యాలన్నీ నయమవుతాయట. అందుకే ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో ప్రత్యేక మండపంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనమిస్తారు. పార్వతీ పరమేశ్వరుల సన్నిధి ఉంది. అయ్యప్ప స్వామి మందిరం ఉంది. కార్తీక మాసంలో ఈ క్షేత్రంలో అయ్యప్ప భక్తులు మాలలు స్వీకరిస్తారు. ఇక ప్రతి మాసంలో పౌర్ణమికి ప్రత్యేక విశేష పూజలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. హనుమ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళ శనివారాల్లో స్వామివారికి తమలపాకులతో నాగవల్లి పూజలు ప్రత్యేకంగా కొనసాగుతాయి. అర్ధగిరి కొండపై పచ్చని చెట్లు, చేమలు, పెద్ద బండరాళ్లతో, గుహలతో, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో సుమనోహరంగా ఉంటుంది. ఏ కాలంలో అయినా ఒకే రకమైన పచ్చని తరహా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. కాణిపాకం వచ్చే భక్తుల్లో 85% మంది భక్తులు అర్ధగిరి క్షేత్రాన్ని సందర్శించి వెళుతూ ఉండడం విశేషం.